వినియోగదారుల హక్కుల పరిరక్షణ వ్యవస్థ కార్యాలయంలో మెట్రో టీవీ 2022వ సంవత్సరం క్యాలెండర్ను కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఆర్ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కౌశిక్ శర్మను అభినందించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ వ్యవస్థ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఓ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు కౌశిక్ శర్మ, మెట్రో టీవీ రాయలసీమ న్యూస్ కోఆర్డినేటర్ టి మద్దిలేటి, ఆంధ్రప్రదేశ్ సిఆర్ఓ సంయుక్త కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కల్లె చంద్రశేఖర్ శర్మ, పవన్ శర్మ, సుధాకర్ మరియు సిఆర్ఓ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మెట్రో ఛానల్ వాళ్ళది 13th వార్షికోత్సవం జరుగుతున్నందున ఇక్కడ సిఆర్ఓ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. అండ్ బాండింగ్ బిట్వీన్ మెట్రో ఛానల్ అండ్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ చాలా బాగా జరుగుతున్నట్టుంది. 1 ఇయర్గా వీళ్ళు చేస్తున్న కన్జ్యూమర్ రైట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ తెలుసుకుంటున్నాను. వాళ్ళు చేసే పనులన్నీ చాలా ప్రాపర్గా అండర్ ద లా ప్రకారం ఉన్నాయని విశ్వసిస్తున్నాను. అలా అండర్ ద లా ప్రకారం ఉంటే మా తరపు నుంచి కూడా వినియోగదారులకు ఏదైనా హెల్ప్ అయ్యేటట్టు మా పోలీస్ వాళ్ళ తరపు నుంచి కూడా మేము వీళ్ళంతా కరెక్ట్గా ప్రాపర్గా చేస్తే అకార్డింగ్ టు ద లా మేము కూడా సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ముందుంటాము. 13 ఇయర్స్ అవుతున్న సందర్భంగా మెట్రో ఛానల్ వాళ్ళకు కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ కర్నూలులో ఈ సిఆర్ఓ ఆర్గనైజేషన్ని ఎన్జిఓని ఇక్కడ కర్నూలు లెవెల్లో కొంచెం బాగా చూసుకుంటున్న కౌశిక్ గారికి కూడా నేను కంగ్రాట్స్ తెలుపుతూ నెక్స్ట్ మంత్లో 1 ఇయర్ వార్షికోత్సవం జరుపుకోబోతున్న కౌశిక్ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.